నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సీత. నేను ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ఢిల్లీ నుంచి చదువుకున్నాను. నేను ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనమాట. సో అంటే స్త్రీ వ్యాధి నిపుణురాలి. ఈరోజు మనం గ్రేడింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ గురించి సెకండ్ పార్ట్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో మనం డే 3 ఎంబ్రియో గ్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం డే 5 అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో గ్రేడింగ్ గురించి తెలుసుకుందాం. సో ఈ గ్రేడింగ్తో మనకి ఏమైనా ప్రెగ్నెన్సీ రేట్ ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే ఈ గ్రేడింగ్ వల్ల మనకి ఏమైనా బేబీస్ అబ్నార్మల్గా రావడం అలా ఏమైనా ఉంటుందా అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో డే 5 ఎంబ్రియో గ్రేడింగ్లో 3 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఏంటంటే దాని ఎక్స్పాన్షన్, అంటే అది ఎంతవరకు దాని ఫ్లూయిడ్ ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యింది అనే దాని ప్రకారం. ఇంకొకటి ఇన్నర్ సెల్ మాస్, అంటే లోపల బేబీ లోపల ఉండేదాన్ని ఇన్నర్ సెల్, అంటే ఈ ఎంబ్రియో లోపల ఉండేదాన్ని మనం ఇన్నర్ సెల్ మాస్ అంటామన్నమాట. సో దాని అపియరెన్స్ ప్రకారము. మూడోది దాని కవరింగ్, అంటే ట్రోఫెక్టోడర్మ్, ఎంబ్రియో కవరింగ్ని ట్రోఫెక్టోడర్మ్ అంటామన్నమాట. సో ఈ ట్రోఫెక్టోడర్మ్ ఎలా ఉంది దాన్ని బట్టి. సో ఈ మూడు థింగ్స్ బేసిస్ మీద ఎంబ్రియో గ్రేడింగ్ ఇస్తామన్నమాట. సో ఫస్ట్ థింగ్ సెల్ ఈ ఎక్స్పాన్షన్. సో ఎక్స్పాన్షన్ అనేది వీళ్ళు ఆల్మోస్ట్ గ్రేడ్ అప్ టు 6 వరకు నంబరింగ్ ఇస్తారనమాట. 3 to 6 ఎక్స్పాన్షన్ ఉన్న ఎంబ్రియోస్ ఆర్ వెరీ గుడ్. సో 3 కన్నా ఎక్స్పాన్షన్ బెటర్గా ఉంటే ఎంబ్రియోస్ బాగున్నట్టు. ఎంత పెద్ద ఎక్కువ నంబర్ ఉంటే కనుక అంత ఎక్స్పాన్షన్ ఉన్నట్టు. సో 5 or 6 అని ఉంటే కనుక ఎంబ్రియో హ్యాచ్ అవుతున్నట్టు, అంటే ఎంబ్రియో దాని షెల్ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎంబ్రియో అనమాట. నెక్స్ట్ వచ్చేసి మన ఇన్నర్ సెల్ మాస్. సో ఈ ఎంబ్రియోలో మధ్యలో ఉండేదాన్ని ఇన్నర్ సెల్ మాస్ అంటారు. సో ఇదే ఫ్యూచర్ బేబీకి రిజల్ట్ అవుతుందన్నమాట, అంటే ఇదే నెక్స్ట్ ఫ్యూచర్లో బేబీ ఫామ్ అవుతుంది. సో దీని అపిరెన్స్ బట్టి కూడా గ్రేడింగ్ ఇస్తారు. సో ఈ గ్రేడింగ్ని 3 విధాలుగా డివైడ్ చేస్తారు, దాన్ని ఏ బిసి అంటారనమాట. సో ఏ అంటే కనుక వెరీ గుడ్ గ్రేడ్ అనమాట, అంటే ఆ ఇన్నర్ సెల్ మాస్, అంటే ఈ బేబీ యాక్చువల్లీ ఫామ్ అయ్యే దాని ఇదిని మంచిగా ఉన్నట్టు, సెల్స్ అన్నీ మంచి టైట్గా ఉన్నట్టు, కాంపాక్ట్గా ఉన్నట్టు, మంచి అపిరెన్స్తో ఉన్నదాన్ని గ్రేడ్ ఏ ఇస్తారనమాట. సో నెక్స్ట్ బెస్ట్ ఉన్నదాన్ని గ్రేడ్ బి ఇస్తారనమాట. అదే గ్రేడ్ సి వచ్చేసరికి ఇట్ బికమ్స్ అ పువర్ క్వాలిటీ ఎంబ్రియో. ఏమవుతుందంటే సెల్స్ సరిగ్గా లేవు, సెల్స్ అన్నీ లూజ్గా ప్యాక్ చేసి ఉన్నాయి, అంత టైట్గా కాంపాక్ట్గా లేనప్పుడు గ్రేడ్ సి, అంటే అదే సి దాని గ్రేడింగ్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రోఫెక్టోడర్మ్, అంటే ఈ ఎంబ్రియో కవరింగ్ని ట్రోఫెక్టోడర్మ్ అంటారు. ఇదే ఫ్యూచర్లో ప్లెసెంటా ఫామ్ అవుతుందన్నమాట. సో ఈ ట్రోఫెక్టోడర్మ్ ఎలా కనిపిస్తుందో కూడా దాని ప్రకారంగా కూడా గ్రేడింగ్ ఇస్తారు. దీన్ని కూడా ఏబిసిగా ఇస్తారు. సో ఏ ఈజ్ అ వెరీ గుడ్ గ్రేడ్ అనమాట, అంటే మనకి సెల్స్ అన్నీ లైన్లో ఉన్నాయి, నైస్ అపియరెన్స్ ఉన్నాయి, అసలు బ్రేక్స్ ఏం లేకుండా ఉన్నట్టు. బి ఇస్ ఓకే, నెక్స్ట్ బెస్ట్ అనమాట. సి అంటే పువర్ క్వాలిటీ అవుతుందన్నమాట, ఎందుకంటే సెల్స్ అన్నీ సరిగ్గా లేవు, లూజ్గా ఉన్నాయి, అంత కాంపాక్ట్గా లేవు, బ్రేక్స్ ఉన్నట్టు అనుకుంటారనమాట. సో ఒకవేళ మీ ఎంబ్రియో గ్రేడింగ్లో 4AA అని ఇచ్చారంటే కనుక దట్స్ వెరీ గుడ్ ఎంబ్రియో. 4 అంటే ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ చాలా బాగున్నట్టు. AA సో బేబీకి కూడా ఏ ఇచ్చారు, దాని కవరింగ్కి కూడా ఏ ఇచ్చారు, కాబట్టి దట్ ఈస్ అ వెరీ గుడ్ ఎంబ్రియో. ఒకవేళ 4AB ఉన్నా కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ఎంబ్రియో. సో మనకి ఈ మూడిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్నర్ సెల్ మాస్ గ్రేడింగ్, అంటే మెయిన్ బేబీకి ఇచ్చే గ్రేడింగ్. సో మనకు ఒకవేళ ట్రోఫెక్టోడర్మ్, అంటే దాని కవరింగ్ అంతంత మాత్రంగా ఉన్నా పర్లేదు, కానీ బేబీ గ్రేడింగ్ బాగా వస్తే కనుక దట్ బికమ్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఎంబ్రియో అనమాట. సో నెక్స్ట్, ఈ ఎంబ్రియో గ్రేడింగ్తో మనకి ప్రెగ్నెన్సీ రేట్ డిఫర్ అవుతుందా, లేదా ఒక పుట్టబోయే బిడ్డ మనకి ఏమైనా వాళ్ళ హెల్త్ గురించి కూడా మనకి గ్రేడ్ ఏమైనా చెప్తుందా అని క్వశ్చన్ ఉంటుంది. సో మనకి గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తే ప్రెగ్నెన్సీ రేట్ కొంచెం బాగుంటుంది అనమాట. పువర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తే కనుక మనకి ప్రెగ్నెన్సీ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ స్టిల్ గ్రేడ్ సి ఎంబ్రియోస్ కూడా ప్రెగ్నెన్సీ కాజ్ చేయొచ్చు. ఒకవేళ అలా ప్రెగ్నెన్సీ కాజ్ అయినా కూడా మనకి బేబీలో ఏం అబ్నార్మాలిటీస్ ఉండవు. ఈ సో ఈ గ్రేడింగ్ అనేది జస్ట్ ప్రెగ్నెన్సీ కాజ్ అవుతుందా లేదా, అంటే ప్రెగ్నెన్సీ రిజల్ట్ అవుతుందా లేదా, లేకపోతే మనం ఫ్రీజింగ్ థాయింగ్ చేస్తాం కదా, సో అవన్నీ తట్టుకుంటుందా లేదా అని ఒక్కటే చెప్తుంది. కానీ ఒకవేళ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, ప్రెగ్నెన్సీ వచ్చేసాక బేబీ హెల్త్కి ఈ గ్రేడింగ్కి సంబంధమే లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ గ్రేడింగ్ అనేది చాలా సబ్జెక్టివ్గా ఉంటుంది. సో ఒక వెరీ గుడ్ ఎంబ్రియాలజిస్ట్ ఉండాలి మనకి మంచి గ్రేడింగ్ ఇవ్వడానికి, మంచి
ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంబ్రియాలజిస్ట్ ఇస్తేనే మనకి కరెక్ట్గా గ్రేడింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. అండ్ దాన్ని బట్టి మనం ప్రెగ్నెన్సీ కరెక్ట్గా ప్లాన్ చేయొచ్చు, ప్రెడిక్ట్ చేయొచ్చు. ఓకే, ఈ వీడియో మీకు ఉపయోగకరమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు.